పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక జీపీఎస్ సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఆత్మీయంగా సన్మానించారు రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందల సంధ్యారాణి. ఈ మేరకు ఎన్టీపీసీ కాచిపల్లి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతిలో అత్యధిక జీపీఎస్ సాధించిన నియోజకవర్గంలోని సుమారు 400 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు చదువు చెప్పిన గురువులను ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాటలను జవదాటకుండా సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శవంతులుగా నిలవాలని సూచించారు. నిత్యం రామగుండం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని ప్రకటించారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మేము ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దాదాపుగా 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలో మేము చేసినటువంటి సత్కారంతో మరి వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం నిజంగా కూడా చాలా సంతోషంగా భావిస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాము. ఎప్పుడైనా ప్రజల కోసం ప్రతిక్షణం ఆరాటపడేటువంటి ఈ ప్రాంత ఆడబిడ్డగా మా చివరి శ్వాస వరకు కూడా ప్రజలతోటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి స్కూల్స్కి అలాగే ఇవాళ 100% ఉత్తీర్ణత సాధించినటువంటి స్కూల్స్కి కూడా మేము ఇవాళ బహుమతి అందజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీరందరికీ కూడా ఈ ప్రాంత ఆడబిడ్డగా నేను మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనంతరం కందుల సంధ్యారాణి పుట్టినరోజు సందర్భంగా మహిళలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సన్మానించారు.